కళాశాలను పూర్తిగా ఎండగట్టే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. ఇక మీరేదైనా అడగాలనుకుంటే, మీరేదైనా చెప్పాలనుకుంటే నేనే మీ దగ్గరికి వస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కూడా వాళ్లకు ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులు ఒకటి ఇచ్చే చూపించమ్మా. ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు, ఇలాంటి స్లిప్పులు ఇచ్చి మీరేదైనా చెప్పాలనుకుంటే, అడగాలనుకుంటే మీరు ఈ స్లిప్పులో రాయండి అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి ఈ స్లిప్పులు ఇచ్చారు. దాదాపుగా ఇక్కడ ఈ మీటింగ్ లో దాదాపుగా దగ్గర దగ్గర 40,000 మంది బూత్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు మైక్ ఇచ్చి మీ దగ్గర నుంచి ప్రశ్న అడిగి మీ దగ్గర నుంచి నేను సమాధానం మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేనేమో. ఎందుకంటే 40,000 మందికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం కాబట్టి. కానీ మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ జిల్లా అధ్యక్షుడు నాతో పాటు అక్కడ దాకా వస్తాడు. వచ్చి మీ జిల్లా అధ్యక్షుడు ఆ ప్రశ్నలు చదువుతాడు. ఆ ప్రశ్నలకు రాసిందేవుడో పేరు చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం కూడా మీకే చెప్తాను. నేను మీ దగ్గరికి వస్తాను, కాసేపు మీతో గడిపినట్టుంటుంది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పినట్టుంటుంది. మన ఉండు అర్థంతో అర్థం చేస్తాను. అప్పుడు ఉండు మోనా సెలెక్ట్ చేశారు. ఉండు మోనా ఉండు ఉండుమా. శ్రీనివాసరావు సార్, శ్రీనివాసరావు బద్వేలి మఠం బూత్ నెంబర్ 170. అన్నా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం ఈ ప్రభుత్వం పూర్తిగా పడకేసింది. మనం ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ఏ విధంగా చేరువవుతుందన్నా, ఏ విధంగా చేరువవుతుందన్నా. ఆరోగ్యశ్రీ పథకం శ్రీనివాస్ బద్వేలి భీమఠం అన్నా మీరు మా ఊరికి వచ్చే సంతోషం. ఆరోగ్యశ్రీ పథకం ఈ ప్రభుత్వం పూర్తిగా పడకేసింది. మన ప్రభుత్వం అధికారం లేకొస్తే ఏ విధంగా చేరువవుతుందన్న ప్రజలకు. బద్వేలు శ్రీనివాస్ భీమఠం శ్రీనివాస్ బద్వేలి భీమఠం శ్రీనివాస్ బద్వేలి శ్రీనివాసరావు బద్వేలు భీమఠం ఆయన అడుగుతా ఉన్నాడు అన్నా. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామాలలో ఆరోగ్యశ్రీ గురించి నేను ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ శ్రీనుకు నేను చెప్తా ఉన్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి వాళ్ళని అడగండి. ఇవాళ 108 అనే నంబర్కు ఫోన్ కొడితే కొయ్ అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ మీ ఇంటికి వచ్చే పరిస్థితి ఇవాళ ఉందా అని చెప్పి ఒక్కసారి మీరే అడగండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకసారి అడగండి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, ఆరోగ్యశ్రీ బాగా జరగాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించిన బకాయిలు కట్టాలి. ఏ ప్రభుత్వమైనా కూడా ఆరోగ్యశ్రీ బాగా జరిగించాలి అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే
బకాయిలు కడితే ఏ హాస్పిటల్ వాళ్ళైనా ఆరోగ్యశ్రీని బాగా నడుపుతారు. కానీ ఈ మధ్యమంది చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా 8 నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా మానేసిన పరిస్థితులు ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి మీలో ఎవరికైనా బాగోలేకపోతే వైద్యం చేయించుకునేదానికి ఏదైనా గుండె జబ్బు వచ్చినా, మెదడుకు సంబంధించిన రోగం ఏదైనా వచ్చినా, లేకపోతే కిడ్నీ లాంటి వ్యాధులు వచ్చినా, అంతకన్నా పెద్ద రోగాలు ఏదైనా వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలంటే మనమంతా మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుకుతాం. ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి పోయి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. మంచి హాస్పిటల్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కారణం 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిగా ఉంది కాబట్టి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటిదంటే హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కటింగ్, ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఎండలో అయిపోయిన పరిస్థితులు. ఇవాళ ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే గర్భిణి, ఇవాళ గర్భిణీ స్త్రీ ఏదైనా ఆపరేషన్ చేయించుకొని పిల్లల్ని కనాలేదంటే హాస్పిటల్కి పోతే 50,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది అక్కకు ఇవాళ ఆపరేషన్ చేయించుకోవాలంటే. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి శ్రీనివాస్ అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనే చెప్పండి, ఆరోగ్యశ్రీ పరిస్థితిని మెరుగు కావాలి అంటే మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వల్ల జరుగుతుంది అని చెప్పినట్టుగా చెప్పండి. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ నాన్నగారు కొడుకు కాబట్టి 2 అడుగులు ముందుకు వేస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఎవరైనా కూడా ఏ ఆపరేషన్ అయినా సరే 8 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, 1,000 రూపాయలు దాటితే చాలు మీ వైద్యం ఖర్చు, దాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీగా తీసుకొస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆపరేషన్ ఉచితంగా చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు రెస్ట్ పీరియడ్. ఆ రెస్ట్ పీరియడ్ లో ఆ కుటుంబ సభ్యులు అల్లాడుతూ ఉంటారు, ఆ కుటుంబం పెద్దకు ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, పనులకు పోలేని పరిస్థితి, కుటుంబం పస్తు పండుకోవాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తామని చెప్పి అన్న చెప్పాడమ్మా అని చెప్పండి. ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఎంత కాలమైనా కూడా రెస్ట్ పీరియడ్ కూడా అన్న డబ్బులు ఇస్తానన్నాడని చెప్పి అక్కడ చెప్పండి. ఆ గ్రామంలో చెప్పండి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న వాళ్ళకి చెప్పండి, మందులు లేకపోతే నెలలో బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు అన్న చెప్పాడు పెన్షన్ నెలలో 10,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆరోగ్యశ్రీ బాగుపడాలన్నా, పేదవాడు అప్పుడు పోలయ్యే పరిస్థితి లేకుండా వైద్యం అందాలన్నా మళ్ళీ అన్నే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి గట్టిగా మళ్ళీ చెప్పే కార్యక్రమం గట్టిగా చెప్పండి. అహ్మద్ బాషా లక్కరెడ్డిపల్లి అన్న ఈరోజు సిపిఎస్ రద్దు చేయమని అడిగారని దారుణంగా అణిచివేస్తున్నారు. మన ప్రభుత్వం వారికి మనం ఇచ్చే సందేశం ఏంటన్నా? అహ్మద్ బాషా లక్కరెడ్డిపల్లి రాయచోటి. అహ్మద్ బాషా రాయచోటి లక్కరెడ్డిపల్లి. అహ్మద్ బాషా అడుగుతా ఉన్నాడు అలా సిపిఎస్ విషయంగా ఎవరైనా గ్రామాలలో అడిగితే ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాంచుతూ ఉన్నాడు, కమిటీలు అంటాడు మరొకటి అంటాడు
పనులు చేయడు కానీ కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ గురించి ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళకేం చెప్పాలన్నా అని అడుగుతా ఉన్నారు. నిజమే, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే పిఎస్సీలో పనిచేసే స్టాఫ్ దాకా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి గట్టిగా చెప్పండి. అన్న ఇస్తున్నాడు, మరో మూడు నెలలు ఓపిక పట్టండి. అన్న వచ్చిన తర్వాత ఒక నెలలోపే సిపిఎస్ని రద్దు చేస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న నమస్కారం. రాష్ట్రంలో నిరుద్యోగ బూత్ నిరుద్యోగులకు చెలపాల్సిన సందేశం ఏంటి అన్న? జమ్మలమడుగు ఎర్రగొంట్ల ఉదయ్ జమ్మలమడుగు అన్న, గ్రామాలలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. చదువుకున్న పిల్లలందరమంతా ఉన్నాం, ఉద్యోగాలు దొరకడం లేదన్నా. ఇటువంటి ఉద్యోగాలు దొరకని పరిస్థితిలో ఉన్న మాకు గ్రామంలో ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఉదయ్. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఉదయ్కి చేసిందని అడుగుతా ఉన్నాను. ఎవరైనా గ్రామాలలో ఉద్యోగాలకు సంబంధించి స్నేహితులు అడిగితే, ఒక తమ్ముడు అడిగితే, ఒక అన్న అడిగితే చెప్పమని అడుగుతా ఉన్నా. గ్రామాలలో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పండి, ఎలా మోసం చేశాడో చెప్పండి. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వకపోతే 2000 రూపాయలు వృత్తిస్తానన్నాడు. మోసం చేసిన సంగతి ఒకవైపున చెబుతూ మరోవైపున చెప్పండి. రేపొద్దున అన్నస్తాడు, అన్నొచ్చిన తర్వాత మొత్తం